హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమిళ్ చూస్తున్నా తెలిసిపోయి ఉంటుంది. మనం మినీ కిచెన్ వీడియోతో వచ్చాను. మన మినీ కిచెన్లో అయితే ఈరోజు ఉప్మా చేశానండి. అది ఉప్మా దేంతో చేశాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి. ఆల్రెడీ టైటిల్లో కూడా తెలిసి ఉంటుంది కదా. కొంతమంది నాలాంటి వాళ్ళకి, కొంతమంది కన్నా నాకైతే కనుక ఇడ్లీ తినాలంటే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కొన్ని మార్పులు అనేది చేసుకుంటూ తింటూ ఉంటాను. కాబట్టి నేనైతే ఇడ్లీ ఉప్మా చేశానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూసేసేయండి. చూసారు కదా, పొడి పొడిగా చాలా బాగుంది. ప్లస్ దీంట్లో అయితే చట్నీ వేసుకుని తిన్నా సూపర్ ఉంటుందండి. చట్నీ కానీ లేదంటే కనుక కొంచెం సాంబార్ పోసుకుని తిన్నా బాగుంటుంది. టేస్ట్ అయితే చేసి చెప్తాను. చాలా బాగుంది ఇదైతే కనుక. నేనైతే పప్పుల పొడి వేశాను. ఆ పప్పుల పొడి ఎలా చేశాను ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, లేదంటే ఆ వీడియో కూడా వచ్చి ఉంటుంది, లేదంటే త్వరలో వస్తుంది, అది కూడా చూసేసేయండి. ఈ పప్పుల పొడితో చేశాను. లేదు పిల్లలు ఎప్పుడైనా సరే ఇడ్లీ తీసుకెళ్ళడానికి మారం చేసి అమ్మో ఇడ్లీ వద్దు నిన్న ఇడ్లీ ఈరోజు ఇడ్లీ అంటారా, అలాంటప్పుడు చక్కగా ఇడ్లీ వండేసి దాన్ని నలిపి ఈ విధంగా చేసేసివ్వండి. హ్యాపీగా తినేస్తారు. చక్కగా 5 మినిట్స్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు. ఏంది ఆనియన్స్ అవి కట్ చేసి రెడీగా ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాబట్టి నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేసి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా మన మినీ కిచెన్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు చెప్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే కొంచెం స్లోగా చేస్తాను. కాబట్టి అవి కూడా మీరు ఏదన్నా ఇవ్వాలి అంటే కనుక ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇచ్చే ముందు కొంచెం ఆలోచించండి. మన మినీ కిచెన్ అనేది చాలా చిన్నది, దాంట్లో ఎలాంటి రెసిపీస్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించివ్వండి. ఇంకోటి ఏంటంటే నేను ఇండియాలో ఉంటాను, ఇటలీలో ఉంటాను, మా దగ్గర అన్నీ దొరకవు కదా, దొరికే వాటితో నేను కంపల్సరీ చేస్తాను. కాబట్టి మా దగ్గర ఏం దొరుకుతాయి అనేది చూసుకుని నేను ఓకే ఇది దొరుకుతుంది దీంతో చేస్తాను, లేదంటే ఇది దొరకదు దీంతో చేయలేను అని అయితే నేను చెప్తానండి. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే, లేదండి పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ అందరూ లాక్కొని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేట్ ఉన్నాను, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది, చిగురుపాటి విజయరాణి అని ఉంది. ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణికే అని ఉంది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది. దాంట్లో ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసేయండి. ఇంకోటి మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడిగుంటాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎవరైతే ఫస్ట్ రాస్తారో వాళ్ళతో పిన్ చేస్తానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్, ఎంజాయ్ ఫుల్ వీడియో. చూస్తున్నారు కదా మన మినీ కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజైతే ఇడ్లీ ఉప్మా అండి. మన ఇంట్లో ఇడ్లీ చేసేసి బోర్ కొడుతుందా, లేదు అంటే మార్నింగ్ ఇడ్లీ ఈవినింగ్ ఉన్నాయా, అలాంటప్పుడు చక్కగా ఇలా ఇడ్లీతో ఉప్మా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పొద్దున్న ఇడ్లీ చేసేసి 10 ఇంటికి మనము అదే ఇడ్లీ తినాలంటే తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి, అసలు ఇడ్లీ మిగలకుండా సేల్ అయిపోతాయి, అంత బాగుంటాయి. ఒకవేళ బయట నుంచి తీసుకొచ్చుకుంది జ్వరంగా ఉన్నాయి, ఇడ్లీ తినబుద్ధి కావటం లేదు అంటున్నారా, అలాంటి వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టచ్చు. బయట నుంచి తీసుకొచ్చారు, నోరంతా చప్పగా ఉంది అన్నప్పుడు చక్కగా ఆ చట్నీ కాంబినేషన్గా ఇట్లా ఉప్మా చేసేసేయచ్చు. నేనైతే కనుక చూశారు కదా ఇడ్లీ అనేది ఇట్లా పొడి పొడిగా చేసేసుకున్నాను. నేను ఇడ్లీకి ఏం కొలతలు వేశాను ఏంటి అనేది వీడియోలో చెప్తాను. ఇక్కడైతే కనుక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తీసుకున్నానండి. కావాలి అంటే అల్లం ముక్కలు అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నూనె వేగుతుంది, నూనె వేడి అయిందాకా కొంచెం వేడి చేసి ఇప్పుడు తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకోండి. అవి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోండి. ఇక్కడైతే మీకు పచ్చిమిరపకాయ కావాలన్నప్పుడు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు, శనగగుండ్లు అవి కూడా తీసుకోవచ్చు. నేను అవి ఏమీ చేయటలే, సింపుల్గా చేసేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు నేను ఇడ్లీకి ఏ కొలతలు తీసుకుంటాను ఏంటనే చెబుతాను. కప్పున్నర రవ్వ తీసుకుంటే కప్పు మినపప్పు తీసుకుంటానండి. 2 మార్నింగే నానబెట్టేసుకుంటాను, విడివిడిగా నానబెట్టేసుకుంటాను. చాలామంది అప్పటికప్పుడే నానబెట్టేస్తారు. నేనైతే
మార్నింగే రవ్వ నానబెట్టినప్పుడు ఇడ్లీ మినపప్పు రవ్వ రెండు కలిపి నానబెట్టేస్తాను. చక్కగా మిక్సీ వేసిన తర్వాత రెండు కలిపేస్తానండి. ఈ విధంగా నేనైతే చేస్తాను. చాలామంది ఒకటికి రెండు తీసుకుంటారు. నేను తీసుకునే కొలత అయితే, నా కొలత అయితే ఒకటికి ఒకటిన్నర. ఎందుకు అంటే గనక నాకు మినప్పిండి అనేది కాస్త హెల్త్కి మంచిది అనే ఒపీనియన్ నాలో ఉంది. మీలో ఎంతమందికి ఇలా అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రండి. ఇక్కడైతే పప్పుల పొడి తీసుకున్నాను. ఇక్కడైతే పప్పుల పొడి అనేది సూపర్ ఉంటుందండి. దీని కాంబినేషన్గా మీకు కావాలి అన్నప్పుడు వేరే కారం, ధనియాల పొడి అవి ఇవి అంటారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటిది అనేది మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. దీనికి చక్కగా మీరు ఒపీనియన్ అని పెట్టి టూ లైన్స్కి తగ్గకుండా రాయండి. ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది కాస్త వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీ పొడి ఉంది కదా అది వేసేసుకుంటున్నాము. ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం వేయించుకున్న తర్వాత మన ఆ పప్పుల పొడి కూడా 1.5 స్పూన్ మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ ఒకవేళ జ్వరం వచ్చిన వాళ్ళు, నోరు చప్పగా ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక నల్ల కారము, ధనియాల పొడి అట్లా వేది కావాలంటే అది కరేపాకు కారం అట్లా తీసుకోవచ్చు. నేనైతే కనుక నా దగ్గర అప్పుడు పప్పుల కారం ఉంది, అది నేను తీసేసుకుంటున్నాను. ఇది కలిపేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. ఒకవేళ మార్నింగ్ ఇడ్లీ తినేసి బోర్ కొట్టి ఈవినింగ్ ఇట్లా తినే వాళ్ళకు ఉంటుంది, లేదు జ్వరం వచ్చేసింది అబ్బా ఇడ్లీ తెచ్చారా తినలేకపోతున్నాం అన్నప్పుడు బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చిన ఇదే ప్రాసెస్లో చేసేసి పెడితే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఇదైతే అంతా కలిసిపోయిందా, కలిపేసుకోవాలి. కలుపుకొని ఇక్కడ కావాలన్నప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది. ఎందుకంటే పప్పుల పొడితో పాటు నేతి కాంబినేషన్ చాలా బాగుంది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. మీ పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టేస్తే కనుక లంచ్ బాక్స్ ఖాళీ చేసేసుకుని హ్యాపీగా కొత్త బాక్స్తో ఇంటికి వస్తారు. ఎందుకంటే ఇడ్లీ పెట్టేసి ఎప్పుడన్నా ఉప్మా పెట్టలేదు అన్నప్పుడు ఉప్మా తినా ఇట్లా పెట్టేస్తే వాళ్ళకు ఉప్మా అని తెలియదు, ఇడ్లీ అని తెలియదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అయితే నేను ఆల్రెడీ ఇడ్లీలో వేసాను కాబట్టి ఇక్కడ ఉప్పు వేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బై బై, టేక్ కేర్.